అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించారు. రేపటి నుంచి మరికొన్ని నియోజకవర్గాల్లో వరుస సభల్లో పాల్గొనున్నారు. పండుగ కారణంగా సభలకు కాస్త బ్రేక్ రాగా రేపటి నుంచి వరుస సభలతో బీఆర్ఎస్ హోరెత్తించనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మేనిఫెస్టోపై గ్రామ గ్రామాన చర్చ జరుగుతుంది. 9.5 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మేలుపై ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాల మీదనే చర్చ జరుగుతుంది. ఈ నెల 15 నుంచి 18 వరకు సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం నుంచి అపూర్వ ఆదరణ లభించింది. ఇదే జోష్తో రేపటి నుంచి వరుస సభల్లో పాల్గొనున్నారు సీఎం కేసీఆర్. రేపు అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి సభలో 100,000 మందికి తగ్గకుండా ప్రజలు వచ్చే అవకాశం ఉందని స్థానిక నేతలు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగాలను వినేందుకు ప్రజలు ఆసక్తిగా ముందుకు వస్తున్నారని, 9.5 ఏళ్లుగా తమను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.